ఎవరు సూర్య? శుభలక్ష్మి. శుభలక్ష్మి ఎవరది? శుభలక్ష్మి ఎవరది? ఎవరో అనుకుంటుంటే విన్నాను, అందుకే అడిగాను. ఏమిటి, ఏమిన్నావు? ఓ, ఆ శుభలక్ష్మి, అదే దేవా, మన పాండులేడు, పాండుగాడి బామ్మ. ఎవరది, ఎవరది? అమ్మాయి అందంగా ఉంటుంది, బాగా పాడుతుంది. ఆ అమ్మాయికి సూర్య అంటే ప్రాణం. ఆ అమ్మాయి నీకు నచ్చిందా? నువ్వు భోంచేదేవా ఆవిడిందని ఏదో నువ్వు నచ్చిందా లేదా? మొహం చూస్తే తెలియట్లా. మొహం చూస్తే తెలియడంలా? అయ్యో, భోంచేసి వెళ్ళరా. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి కలెక్టర్ ఆఫీస్లో ఉద్యోగం అట, బ్రాహ్మల అమ్మాయి అట. ఎవరైతే ఏంటి, సూర్యకు పెళ్లి నచ్చింది కదా, మిగతా అది నేను చూసుకుంటాను. శ్రీనివాస్ గారు, దేవరాజు. తెలుసు, ఏమిటిట? పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చా. మీ సాంప్రదాయం ఏమిటో మాకు తెలియదు, మాకు పసుపు కుంకాలు ఇచ్చి మాట్లాడటం అలవాటు, తీసుకొచ్చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం, ఉభయ ఖర్చులు మావే. మంచి లగ్నం చూసి పట్టించండి, ముహూర్తానికి అమ్మాయిని తీసుకొస్తే చాలు. ఎవరు వరుడు? సూర్య. నాకు తోడబుట్టిన లాంటివాడు. ఎవరు వధు? బాగలేదండి, తాంబూలాలు పుచ్చుకుని సంబంధం మాట్లాడటానికి ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. ఎవరు వధువుని అడగడం? నీకు సూర్య నచ్చాడా చెప్పు. నచ్చారు. అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? ఎప్పుడు పెళ్లి జరిపిద్దా? నేను చచ్చిన తర్వాత. ఏ, సూర్యకి ఏం తక్కువ? సూర్య అంటే ఎవరు, వాళ్ళ అమ్మ ఎవరు, నాన్న ఎవరు, కులం ఏమిటి? సూర్య మీ జాతి వాడు కాడు, వేరే జాతి. మీలా వాడికి మెళ్ళో జంద పోగలేదు, అంతేగా. శ్రీనివాస్ అతను నాకంటే మంచివాడు, మీకంటే మంచివాడు, ఇంకేం కావాలి? అంతస్తు కావాలి. ఏమిటయ్యా పెద్ద అంతస్తు, అర్థం లేని అంతస్తు, నీకేమంతస్తుంది? కలెక్టర్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నావు, సాయం కోసం ఎవరైనా వస్తే నాలుగు డబ్బులిస్తావా? వాడిస్తాడు, ఉన్నదంతా ఊడ్చిస్తాడు. అటువంటి భర్త నీ కూతురికి జన్మలో దొరకడు. వద్దు, అటువంటి వాడు నా కుటుంబానికి సరిపడడు. ఎవరో మంచిగా చెప్తే నీకు అర్థం కాదా? నీ కూతురు నచ్చాడని చెప్పిందిగా, వెంటనే పెళ్లి జరిపించరా, సంతోషంగా ఉంటారు. నా కూతుర్ని చంపేసి శ్రాద్ధం పెట్టినా పెడతానే గాని అటువంటి అయోగ్యుడికిచ్చి ఈ పెళ్లి జరిపించను. వదిలేయండి, దయచేసి ఆయన వదిలేయండి. ఆయన నాకు నాన్న, అమ్మ, గురు, దైవం, అన్ని. చేతులు జోడించి బ్రతిమాలుకుంటున్నాను, వెళ్ళిపోండి.